ముక్కంటి మూడో కన్ను తెరిస్తే అంతా భస్మమే, సర్వేశ్వరుడే లయకారుడు. కాని అంతటి మహోగ్ర రూపుని కంట కన్నీరు వచ్చిందని ఎంతమందికి తెలుసు? శివుని కన్నీరే ఓ జలపాతమై కొలనుగా మారిందట. ఆ పరమేశ్వరుని కంట నీరు చూడాలంటే పాకిస్తాన్ కు వెళ్లాల్సిందే. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం చాక్వల్ జిల్లాలో అత్యంత పురాతన ఆలయం ఇదే కటాశ్రాజ్ ఆలయంగా పేరుగాంచింది. ఒక పాకిస్తాన్ లోని భక్తులే కాదు, భారత్ లోని హిందువులు సైతం శివరాత్రి రోజున భక్తులు బోలాశంకరుని దర్శనానికి తరలి వెళ్తుంటారు. అదే విధంగా ఈ ఆలయం పార్క్ లోని ప్రధాన టూరిస్ట్ స్పాట్. పురాణాల ప్రకారం సతీదేవి మరణం తరువాత శివుడు అమితంగా దుఃఖించాడట. ఈ క్రమంలో ఆయన రెండు కన్నుల నుండి కన్నీటి బొట్లు రాలాయి. అవి భూమి మీద పడినప్పుడు ఒకటి కటాస క్షేత్రంలోని అమృత కుండ్ తీర్థంగాను, రెండవది భారతదేశం రాజస్థాన్ లోని అజ్మీర్ లోని పుష్కర రాజ్ తీర్థంగాను మారాయని స్థల పురాణం చెబుతోంది. కటాస్ అన్న పేరుకు మూలం కటాక్ష అనే సంస్కృత పదం. కటాస్ అంటే కన్నీటి ఊట అని అర్థం. దీనికి చమస్ కుండ్, కటాక్ష కుండ్ అనే పేర్లు ఉండేవి. ఈ సరస్సులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. మహాభారత కాలంలో పాండవులు వనవాస సమయంలో ఈ దేవాలయం ప్రాంగణంలో నివాసమున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కొలను విశిష్టతను తెలుసుకున్న వారు దాని పక్కన ఏడు మందిరాలు కట్టించారట. కాగా 200 అడుగుల లోతు ఉన్న ఈ కొలను సంవత్సరంలోనే అన్ని రోజుల్లోనూ సందర్శించవచ్చు. బైసాఖి ఉత్సవంలో భాగంగా 1806లో సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ ఈ కటాశ్రాజ్ ఆలయంలో శివుడిని దర్శించుకున్నారు. దేశ విభజనకు ముందే ఈ టెంపుల్ కు భారతీయులు వెళ్లేవారు, కాని కాలక్రమేణా భారత్ నుంచి రాకపోకలు తగ్గిపోయాయి. పాక్ లోని ఉగ్రవాదం, అస్థిరత వల్ల భారతీయులు కాలక్రమేణా కటాశ్రాజ్ టెంపుల్ ను సందర్శించడం తగ్గిపోయింది. అయితే ఆలయానికి ఉన్న పౌరాణిక విశిష్టతల వల్ల పరాయి దేశంలోనూ ప్రత్యేకతను కలిగి ఉంది. కాగా ఈ ఆలయ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపజేయాలని పాక్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు విదేశమే కావచ్చు, కాని అఖండ భారతంలో ఎప్పుడూ ఒక భాగమే. ఈ క్రమంలో పాక్ సర్కార్ అనుమతిస్తే శివుడు కంటనీరు ప్రవహించిన ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.